వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద ఘోరం. ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన బస్సు, ముగ్గురు మృతి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం, అప్రమత్తమైన వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్. సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల, ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని హితవు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న ఈటెల రాజేందర్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే తాను కేసీఆర్ పై పోటీ ఎందుకు చేస్తానని ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. దీంతో 10 నెలల చిన్నారి సహా 3 ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్లోని 12వ నెంబర్ ప్లాట్ఫామ్ పై బస్సు కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య చనిపోయారు. మరికొందరు ప్రయాణికులకు గాయాలైనట్టు సమాచారం. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు గుంటూరు వెళ్లాల్సి ఉండగా ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ఫామ్ పైకి ఎదురు చూస్తున్న ప్రయాణికుల పైకి వెళ్లింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి 3 చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్టాండ్లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సీఎం జగన్ కు అధికారులు వివరాలు అందజేశారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ప్లాట్ఫామ్ మీదకు దూసుకుపోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే పరిహారం అందించాలని, గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ లో ఈ ఉదయం చోటు చేసుకున్న బస్సు ప్రమాదంలో 3 మృతి చెందడం ఆందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అతిపెద్ద బస్టాండ్ లో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కు ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వస్తుంటారని, అలాంటి చోట జరిగిన ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయాన్ని అందజేయాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. అప్రమత్తంగా వ్యవహరించిన పైలట్ వెంటనే లోపాన్ని గుర్తించి హెలికాప్టర్ ను సేఫ్ ల్యాండింగ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్ లో దేవరకద్రకు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పైలట్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోనే క్షేమంగా హెలికాప్టర్ ను దించేశాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, గద్వాల్ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొనాల్సి ఉంది. అయితే హెలికాప్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఆయన పర్యటన ఆలస్యమైంది. సీఎం పర్యటన కొనసాగేలా ఏవియేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మరో హెలికాప్టర్ రాగానే యథావిధిగా తన పర్యటనను కొనసాగించనున్నారు. నవంబర్30న కేసీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతోందని, సెంచరీ కొట్టడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. వేములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మన తెలంగాణ స్టోరీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది బ్లాక్ బస్టర్. అవతల కాంగ్రెస్ సినిమాకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, గుజరాత్ యాక్టర్. సినిమా అటర్ ఫ్లాప్, డిజాస్టర్. ఇది బ్లాక్ బస్టర్ అని, అది డిజాస్టర్ అని తెలిపారు. రాష్ట్రం ఎవడు నడుపుతాడు? వాడే వచ్చి నడుపుతాడా? కర్ణాటక వాడు నడుపుతాడా? అందుకే నేను మీకు చెప్పేది ఒకటే, మన తెలంగాణ స్టోరీకి, మన తెలంగాణ స్టోరీకి, మన తెలంగాణ కథకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం మన నాయకుడు కేసీఆర్. మన సినిమా బ్లాక్ బస్టర్, మన స్టోరీ బ్లాక్ బస్టర్. అదే వాళ్ళది.
కన్నడ ప్రొడ్యూసర్ ఢిల్లీ డైరెక్టర్ యాక్టర్ ఏమో పక్కోడు మరి అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ వాళ్ళ సినిమా నేను మీ అందర్ని ఒకటే కోరుతున్నా నిన్ననే విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టిండు 35 తారీఖు నాడు కేసీఆర్ గారు కూడా సెంచరీ కొట్టాలి మూడవసారి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలి ఆడ ఈడ చిన్న చిన్న ఉంటాయి తాకట్లు కుటుంబం అన్నక ఉంటాయి 4 కోట్ల తెలంగాణ కుటుంబం మనది 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే ఉంటాయి పంచాయతీలు ఇల్లన్నక ఇంట్ల నలుగుంటనే రాత్రికి ఏం వండుకోవాలంటే తన్నుకుంటూ గుదుకుంటూ అప్పుడప్పుడు మరి 4 కోట్ల మందిలో ఉండే ఆడాడ ఉంటాయి ఇప్పుడు ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కూడా కొంతమందికి తమ్ముళ్ళు నా మీద కొద్దిగా నారాజు ఉన్నారు అన్న నేను గా పదవి అడిగిన ఇయ్యకపోతివి నేను ఇంకోటి ఆ రోజు ఫోన్ చేసినా లేపకపోతివి ఆ రోజు మెసేజ్ పెట్టినా రాకపోతివి నా లగ్గానికి రాకపోతివి నా కొడుకుకు దోతి కట్టిస్తే రాకపోతివి ఇవి ఉంటాయి కొన్ని నాకు ఎరికే కానీ అలిగినా గులిగినా మనోల మీదే గులుగుతాం అలిగినా మనోల మీదే అలుగుతాం గులిగినా మనోల మీదే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో నామినేషన్ దాఖలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ కు 120,000 మెజార్టీ వచ్చిందని కొడంగల్లో మనకు అంతకన్నా ఎక్కువ మెజార్టీ రావాలని అన్నారు భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ఓటర్లను కోరారు గత ఎన్నికల్లో కొడంగల్లో బీఆర్ఎస్ ను గెలిపించిన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు ఎలాంటి అభివృద్ధి చేయని బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మళ్ళీ ఓట్లను ఎలా అడుగుతుందని ప్రశ్నించారు తనకు పిసిసి అధ్యక్ష పదవిని ఇచ్చింది తన కోసం కాదని మీ కోసమేనని అన్నారు కొడంగల్ యువతకు ఉద్యోగాలను అందించేందుకు జరుగుతున్న యుద్ధమే ఈ ఎన్నికలోని చెప్పారు రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతున్నాయని అన్నారు ఈ రోజు నామినేషన్ వేశారని తెలంగాణ గెలవబోతోందని అది కొడంగల్ నుంచే ఆరంభమవుతుందని చెప్పారు పదవి లేకపోయినా కుటుంబానికి రాజకీయంగా నష్టం జరిగినా నా ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది నా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది నా ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి మా యువకులకు ఉద్యోగాలు వస్తాయి మా ప్రాంత రైతులకు కృష్ణానది జలాలు వస్తాయి మా బీడు వారిన పేర్లైన రాలేదు ఈ ప్రాంతానికి పదాల మీద మోసి పల్లకిలో పార్లమెంట్ కు పంపించారు నిన్ను ఎమిసటోడి కానీ వేవి చేయలే నువ్వు కాబట్టి ఇవాళ కొడంగల్కు నువ్వు రాలే అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి గ్రామాలల్లో గ్రూపులు ఉండొచ్చు గుంపులు ఉండొచ్చు పార్టీలు ఉండొచ్చు పట్టింపులు ఉండొచ్చు కానీ ఇవాళ ఈ కొడంగల్ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఎట్లయితే పెద్దలు నేను గురునాథ్ రెడ్డి గారు నందారం కుటుంబం ఈ కొడంగల్ విశాల ప్రయోజనాల కోసం ఏకమైనము గ్రామాలల్లో అందరూ ఏకం కావాలి ఒక్క మాట మీదకి రావాలి ఈ ఎన్నికలు కొడంగల్ ప్రాంత ప్రజలకు కేసీఆర్ కు మధ్యలో జరుగుతుంది ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతం పచ్చని పంటలతోనే ఈ ప్రాంత యువకులకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి జరుగుతున్న ఎన్నికల పోరాటం ఈ పోరాటం ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు ఈ ఎన్నికలు కొడంగల్ రైతుల తలరాతలు మారుస్తాయి ఈ ఎన్నికలు మా కొడంగల్ ఆడబిడ్డల జీవితాలలో వెలుగులను తీసుకొస్తాయి ఈ ఎన్నికలు మా కొడంగల్ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో పేదల పిల్లలకు చదువులు ఇంటికి వస్తాయి ఆ చదువులతోనే మీ ఇళ్లలో ఉద్యోగాలు వస్తాయి ఈ ఎన్నికలు ఈ కొడంగల్ ప్రాంతంలో ఏం పండుతాయంటే వానకాలం ఒక పూట కందులు వేసుకుంటాం ఆ కందులు కొనుక్కున్నటోడు లేడు గిట్టుబాటు ధర ఇచ్చేటోడు లేడు అని కల్తీ కొడంగల్ కు ఫ్యాక్టరీలు కావాలని అడిగి ఎంత ఇచ్చిందో తెలుసా మెజారిటీ ఆ నియోజకవర్గ ప్రజలు మిత్రులారా 1,23,000 ఎంత మిత్రుడు చెప్తున్నాడు 1,23,000 మెజారిటీ డికే శివకుమార్ కి కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి ఇచ్చిండు మరి నేను అడుగుతున్న చేతులు ఎత్తి దండం పెట్టి కర్ణాటకల కంటే కర్ణాటక ప్రజలిచ్చిన గొప్ప తీర్పు కంటే మనం ఇంకా అద్భుతమైన తీర్పు ప్రపంచం చర్చించుకునే తీర్పు ఈ కొడంగల్ ప్రజల నుంచి ఈ కొడంగల్ బిడ్డల నుంచి నా కుటుంబ సభ్యుల నుంచి నేను అడుగుతున్నా మీరు నా సోదరులు మీరు నా అన్నలు మీరు నా తమ్ముళ్ళు మీరు మా అక్కలు మీరు మా చెల్లెళ్ళు
మీ నుంచి మీ బిడ్డకి నేను ఆశీర్వాదం అడుగుతున్నా. కర్ణాటకలో డీకే శివ కుమార్ కి ఇచ్చిన మెజార్టీ కంటే మీ కుటుంబ సభ్యుడిగా మిమ్మల్ని అడుగుతున్నా, అంతకంటే ఎక్కువ మెజార్టీతోనే ఇవాళ కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయితే గజ్వేల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను ఎందుకు పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో దళితులు బీసీలు రైతులతో పాటు ఎవరూ సంతోషంగా లేడని విమర్శించారు. అసైన్డ్ ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు. మరోపక్క లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్ ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్ లో చేరారన్నారు. అడుగులకు మడుగులకు తేవాళ్లకు కూడా 10 మందికో 20 మందికో ఇచ్చి ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు 12,000 కుటుంబాలు ఉంటే దానికి 10 కుటుంబాలకు 100 కుటుంబాలకు ఇచ్చి ఆ 100 కుటుంబాలు ఇచ్చిన దాన్ని ఒక్కొక్క స్కీమ్ ముగ్గురు మూడు పంచుకోమని చెప్పి తాకులాడ పెట్టి ఇలా హరిజన బతుకుల్లో దళిత బిడ్డల బతుకుల్లో మట్టి కొట్టింది కేసీఆర్. గిరిజనులు సంతోషంగా లేరు, దళిత బిడ్డలు సంతోషంగా లేరు, బీసీలు సంతోషంగా లేరు, ఇవాళ రైతులు సంతోషంగా లేరు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. చివరికి ఎన్నికలకు పోవాలంటే ఊర్లలోకి రానేరేమో అని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్డు 7,800 కోట్లు 7,600 కోట్ల రూపాయలకు అమ్ముకొని హైదరాబాద్లో ఒక్క ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చాయని చెప్పి ప్రగల్భాల వాళ్ళకి ప్రభుత్వపరమైన భూములు అమ్మి ఈ డబ్బులు ఆ డబ్బులు తీసుకుపోయి కొంత కట్టే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ అప్పు ఉంది అసలే 20,000 కోట్లు, దానికి వడ్డీ అయింది. మళ్ళీ ఈయన ఇచ్చిన మొన్న కట్టిన డబ్బు వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం క్లియర్ కాలేదు, మొత్తం క్లియర్ కాలేదు. అంటే ఇట్లా రైతు రుణాలు కూడా చేయలేదు. మహిళలు ఉన్నారు, మహిళలకి 4 ఏళ్ళు అవుతుంది, వాళ్ళకు వడ్డీ రెండు రుణాలు రావాలి. పై చెల్లుకు ఇవాళ వడ్డీ రెండు రుణాల కింద కూడా ఇవ్వలేకపోయింది. నేను రైతు బంధు అంటున్నాం కేసీఆర్, రైతు బంధు దేవుడు కానీ పండిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోతున్నాం, క్వింటల్గా 8 కిలోలు తరుగు 10 కిలోలు తరుగు తీసేసి మమ్మల్ని దోచుకుంటున్నామని చెప్పి అడిచాడు. కౌంటర్ దగ్గరైతే రూపాయి సపోర్ట్ రాదు గవర్నమెంట్ నుంచి, వాళ్ళైతే నట్టడి మునిగిపోయినరు. ఇట్లా రైతులు మునిగిపోయినరు, నిరుద్యోగ యువత మునిగిపోయినరు, మహిళలు మునిగిపోయినరు, దళితులు మునిగిపోయినరు, గిరిజనులు మునిగిపోయినరు, సంచార జాతర అయితే ఊసేయలేదు. ఇవాళ చివరికి వాళ్ళ సొంత ఇంటి కళ చచ్చిపోతే రోడ్ల మీద వేసుకోవద్దు శవాన్ని, చచ్చిపోతే శ్మశాన వాటికల దగ్గర వేసుకునే పరిస్థితి రావద్దని చెప్పి ఇవాళ సొంత ఇంటి కళ దాన్ని కూడా నెరవేర్చకుండా ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలంతా విసిగిపోయినరు. ఈసారి కేసీఆర్ మళ్ళీ అధికారంకి వస్తే మన అధోగతి పాలన భావన ఉంది కాబట్టి నా ఎస్సీ నా ఎస్టీ అంటూ వారిపైనే ఏపీ సీఎం జగన్ దాడి చేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీలకు చెందిన పథకాలని జగన్ రద్దు చేశారని విమర్శించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దళిత సమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టడమే జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు జైలు నుంచి వస్తుంటే అనేక మంది స్వాగతం పలికారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన రాత్రి బహుళ కష్టపడ్డారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకలో కూడా అవినీతి జరిగిందని కేసు పెట్టారు. రాష్ట్రానికి జగన్ తీరని నష్టం చేశారన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారన్నారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. దాడులు జరుగుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి మానవ హక్కుల కమిషన్ ఏం చేస్తుంది? కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది? మేధావులు ఏం చేస్తున్నారు? దళిత సంఘాలు ఏం చేస్తున్నాయి? దళితుల గురించి పోరాటం చేసినటువంటి వ్యక్తులు, రాజ్యాంగాన్ని అమలు చేయాలని కృషి చేసినటువంటి వ్యక్తులు మౌనం దాలిస్తే ఏమైపోతుంది రాష్ట్రం? ఏమైపోతుంది మన దళిత జాతిని? ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇటువంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగాయా?
ఇటువంటి అరాచకం ఎప్పుడైనా జరిగిందా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పుకోతున్నాను. ఈరోజు సిగ్గు లేదు, ఎక్కువ లేదు. మనల్ని వసకొట్టు కోసి మళ్ళీ నంగనాసి మాత్రం మాట్లాడుతున్నారు. సామాజిక బస్సు యాత్రలు అంటున్నారు, లక్షల మందికి తెచ్చి సభలు పెట్టి నా ఎస్సీలు అంటారు, నా ఎస్టీలు అంటారు, నా బీసీలు అంటారు. ఏంటి ఎస్సీలు? మా ఎస్సీలని ఓతి కొత్త కొయ్యడమే నా ఎస్సీలా? రాజ్యాంగం ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని పూర్తిగా మంట కలిపి మమ్మల్ని అన్యాయం చేయడమే మా ఎస్సీలా? చంద్రబాబు నాయకత్వంలో 27 పథకాలు ఇస్తే పథకాలన్నీ రద్దు చేసి మాల్మల్ని అన్యాయం చేయడమే మా ఎస్సీలా? ఏ విధంగా ఏ వర్గానికి నువ్వు ఈ 5 సంవత్సరాల్లో మేలు చేశావో చెప్పాలి. కానీ అందరం బాధపడుతున్నాం, రైలు రద్దు చేస్తాడని అడుగడుగునా ఉద్దం చెప్పినా సరే ఎవరి జాతి రాజకీయాల సంబంధం లేదు, కులాల సంబంధం లేదు, మతాల సంబంధం లేదు. ప్రతి పౌరుడు నా మనిషికి అన్యాయం జరిగింది, నా జాతిలో ఒక పౌరుడికి అన్యాయం జరిగింది, నా జాతిని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఒక మహానుభావుడికి అన్యాయం జరిగిందని గ్రామాలు గ్రామాలు కుటుంబాలు కుటుంబాలు తాళాలు వేసుకుని రాత్రంతా రోడ్డు మీద పడుకుని స్వాగతం పలికినటువంటి సంఘటనలో ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయని ప్రతి పౌరుడు ఆలోచించాలి. భారతీయ సిమెంట్ సంస్థలో 4,000 కోట్ల షేర్లు ఉన్న సీఎం జగన్ పేదవాడు, తాము పెత్తందారులమని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. భారతీయ సిమెంట్స్ లో ఫ్రెంచ్ కంపెనీకి 51% వాటా ఉందని ఆనం ఆరోపించారు. తనకు ఆస్తి ఏమీ లేదని ఎన్నికల అఫిడవిట్ లో జగన్ చెప్పారని గుర్తు చేశారు. 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా తాను పేదవాడినట్టు ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లలో నేను పేదవాణ్ణి, నాకు సాక్షి పేపర్ లేదు, సాక్షి టీవీ లేదు, భారతీ సిమెంట్స్ లేదు, కీల్వాన్ టెక్నాలజీస్ లేదు, నేను చాలా 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 పేదవాణ్ణని ఆయన పదే పదే ప్రతి మీటింగ్ లో చెప్పుకుంటుంటారు. పేదవాడికి పెత్తందారికి పోరాటం అని 100 సార్లు జగన్మోహన్ రెడ్డి మీటింగుల్లో చెప్పిన విషయం మీరందరూ గుర్తు చేసుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు. ఈరోజు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్ లో ఎవరైనా గూగుల్ చేసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక కారు లేదు, ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు, కటిక పేదరికంలో ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవన్నీ తెలియక మా నారా లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డిని నీ ఆస్తి వివరాలు బయట పెట్టమన్న, కారు లేనాడు, ఇల్లు లేనాడు, ఆస్తి వివరాలు పెట్టి ఏం చేస్తాడని నేను అడుగుతున్నా. మాకు తెలియదు ఆ విషయం, పొరపాటు అయిందేమో, జగన్మోహన్ రెడ్డి క్షమించు అని కూడా నేను మనవి చేస్తున్నా. నువ్వు ఇంత పేదవాడివని నాకు తెలియదు, అయినా మా జగన్మోహన్ రెడ్డి ఇంత పేదవాడు ఎలా అవుతాడు? పచ్చి అబద్ధాలు, 420 మాటలు తప్పితే ఏమీ లేదని కూడా మీకు మనగా చేస్తున్నా. కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి ఎవరూ అవసరం లేదు. మా అక్క మా భారత అక్క ఉంటే చాలు, వైఎస్ భారతి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీమతి గారు ఒక్కరు ఉంటే మా జగన్మోహన్ రెడ్డికి చాలు. ఎందుకంటే నిత్యం పేదరికంలో ఉండే మా జగన్మోహన్ రెడ్డికి, మా వైఎస్ భారత అక్కకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి? 17 కంపెనీలు ఉన్నాయి. ఎన్ని కంపెనీలు? 17 కంపెనీలు. భగవతి సన్నిధి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కార్మల్ ఏషియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్, ఇన్స్పైర్ హోటల్స్, జగతి పబ్లికేషన్, కీల్వాన్ టెక్నాలజీస్, నివీష్ ఇన్ఫ్రా, సాండూర్ పవర్, సరస్వతి పవర్, సలోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిలికాన్ బిల్డర్, సిలికాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉటోపియా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైఎస్ఆర్ ఫౌండేషన్, ఇంకా కూడా ఉన్నాయి. ఓ చదివే ఓపిక లేదు అని కూడా మీకు మనవి చేస్తాను. ఈ కంపెనీలో గొప్పతనం ఏంటంటే అన్ని పెద్ద ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పెట్టిన కంపెనీలన్నీ ఏ, ఇదేమి నేను చెప్పేది కాదు, మీరు పోయి ఆమె డిన్ నంబర్ కొడితే ప్రతి కంపెనీ డీటెయిల్స్ మీకు వస్తాయి గూగుల్.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తనపై మాట్లాడడం కాదని ఏపీ పరిస్థితులపై కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల సజ్జల స్పందించాలని హితవు పలికారు. తెలంగాణలో బీసీఆర్ పార్టీని గద్దె దింపే శక్తి కాంగ్రెస్ కే ఉందని అందుకే ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నానని షర్మిల స్పష్టం చేశారు. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? మేమైతే సంబంధం లేదని అనుకుంటున్నాం. మీరు మాట్లాడుతున్నారు అంటే సంబంధం మళ్ళీ కలుపుకుంటున్నారా? సంబంధం ఉందనే ఏమనుకోవాలి మేము? సజ్జల గారు సమాధానం చెప్పాలి. అసలు కేసీఆర్ గారు బహిరంగంగానే సింగిల్ రోడ్ అయితే ఆంధ్ర, డబుల్ రోడ్ అయితే తెలంగాణ, చీకటి అయితే ఆంధ్ర, వెలుగైతే తెలంగాణ అని చెప్తున్నారే, మరి దానికి ఏం సమాధానం చెప్తారు సజ్జల గారు? ముందు మీ కథ మీరు చూసుకోండి సార్. నేను తెలంగాణలో తెలంగాణ రాజకీయాలలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే సంబంధం లేదు అన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఈరోజు ఏ సంబంధం ఉందని నా గురించి మాట్లాడుతున్నారు? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన తర్వాత తెలంగాణలో బీజేపీని పరుగులు పెట్టించానన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దుబ్బాక, జీహెచ్ఎంసీ, ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిందని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం తెలంగాణ వ్యాప్తంగా 150 రోజుల పాటు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించినట్టు చెప్పారు. కేసీఆర్ పాలనలో ప్రజాపత్రాల లీకేజీ జరిగిందని, ప్రశ్నాపత్రాల లీకేజ్ జరిగిందని, వీటికి వ్యతిరేకంగా పోరాడితే తనపై 30 అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తనపై మతతత్వ ముద్ర వేసే ప్రయత్నాలు కూడా జరిగాయన్నారు. ధర్మం కోసం పోరాడేది కేవలం బీజేపీ మాత్రమేనన్నారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాను ధర్మం కోసమే పోరాడుతున్నామన్నారు. తామిద్దరం ఎప్పుడూ కాషాయ జెండాను వదిలిపెట్టలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు ఒక్కొక్కరు 10 ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. లక్ష మెజార్టీ దానిలో కరీంనగర్, కరీంనగర్ గడ్డ నుంచే, ఈ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీరు కష్ట ఎక్కడ కూడా జెండా నొగిపెట్టలేదన్నా. 120 ఓట్లు మామూలు ఓట్లు కాదన్నా, 120,000 ఓట్లు మీరు నాకేస్తే ఏ రోజు ఏ ధర్మం కోసం, ఏ హిందూ ధర్మం కోసం, ఏ విధంగా తెలంగాణ గల్లీ గల్లీలో, తెలంగాణ బస్తి బస్తిలో హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేసి తెలంగాణ ప్రజలందరూ కూడా 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా తయారు చేసి దుబ్బాక ఎన్నికల్లో గాని, హుజూరాబాద్ ఎన్నికల్లో గాని, భాగ్యనగర్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గాని, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాని మీరందరూ తెలంగాణ సమాజం అంతా ఓటు బ్యాంక్ మార్చడం కాబట్టి విజయ పరంపర కొనసాగించడం చాలా మంది హేళన చేసిరన్నా. ఏడవ ఒక్కదైతారన్నా, 80% నుండి ఎక్కడ ఒక్కరితారన్నా, ఒక్కటి చేయడం ఎవరితోనైతారని చెప్పి చాలా పార్టీలు హేళన చేసినాయన్నా, చాలా పార్టీలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినాయన్నా, చాలా మంది హిందూ సమాజాన్ని చులకన చేసిరన్నా, చాలా మంది హిందూ దేవతలు అవమానపరిచే విధంగా చేసిరన్నా, చాలా మంది హిందూ సమాజం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నా. నా లోపల కసి పెరిగిందన్నా, కసి పెరిగిందన్నా, కక్షగట్టిన ధర్మం కోసం ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యనగర్ కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నా కరీంనగర్ తమ్ముడు నా చేతికి కాషాయపు జెండాను ఇచ్చారు కాబట్టి ఈ కాషాయపు జెండా సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% ప్రజలను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి ఈ విజయ పరంపర కొనసాగిందన్న. ఈ రోజు ఎదుకపోలేదన్న, 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న, 150 రోజుల ప్రజా సంగ్రామ యాత్ర చేసిందన్న, రైతుల కోసం కొనుగోలు సెంటర్ వద్ద దాడులు చేసిన, కాళ్ళు చేతులు విరిగినాయన్న, నిరుద్యోగ యువత కోసం చేసిన లాఠీ చార్జ్ చేసిన, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కోసం పనిచేస్తే, లీకేజ్ వ్యతిరేకంగా పనిచేస్తే దొంగ కేసులు బనాయించి జైలు పంపిన రాష్ట్ర ముఖ్యమంత్రి 317 జీవో పేరుతోని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు క్రమం తప్పకుండా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా జనసేన పొత్తులకు సంబంధించి ఆయన సెటర్లు వేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపారని విమర్శించారు. వెలువల లేని బీకే ఇది సాధ్యమని ఎద్దేవా చేశారు. ఇంకోవైపు తెలంగాణలో 11 స్థానాల్లో పోటీ చేయాలని జనసేన భావించినప్పటికీ 8 స్థానాలను మాత్రమే ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. అయితే హైదరాబాద్ లోని షేర్లింగంపల్లి స్థానం కూడా కావాలని జనసేన పట్టుబడుతోంది. బీజేపీలో సైతం ఈ స్థానంపై తీవ్ర పోటీ నెలకొంది. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై మురుగునీరు బయటకు వస్తున్నా అధికార పార్టీ నాయకులు సహా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కౌన్సిలర్లతో కలిసి మురుగునీటి వద్ద ఆయన నిరసన చేపట్టారు. అదే క్రమంలో అక్కడికి వచ్చిన కొంతమంది వైకాపా నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువురు మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మురుగునీరు సమస్యపై పోరాడుతుంటే పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి డీఎస్పీ గంగయ్యను ప్రశ్నించారు. సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. వర్షంతో శ్రీవారి ఆలయ పరిసరాలతో పాటు చుట్టుపక్కల ప్రదేశాలు జలమయమయ్యాయి. దర్శనానికి క్యూలైన్లో వెళ్లిన భక్తులతో పాటు బయట వేచి ఉన్న భక్తులు వర్షానికి తడిసి ముద్దయ్యారు. వర్షంతో భక్తులు అతిథి గృహాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో చలి తీవ్రత మరింత పెరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద ఘోరం. ప్లాట్ఫామ్ పైకి దూసుకొచ్చిన బస్సు, ముగ్గురు మృతి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో సాంకేతిక లోపం, అప్రమత్తమై వెంటనే సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలట్. సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన షర్మిల, ముందు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని హితవు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్న ఈటెల రాజేందర్, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయితే తాను కేసీఆర్ పై పోటీ ఎందుకు చేస్తానని ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.